హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిష్ తెలుగు తెలుగులాగ్స్ ఈరోజు మేము అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇంతకుముందు నేను మీకు ఒక వీడియోలో చెప్పాను కదా సో ఆ టెంపుల్ని ఈరోజు మీకు డైరెక్ట్గా చూపించబోతున్నాను ఇప్పుడు వచ్చి మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఎగ్జాక్ట్గా టైం వచ్చి సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట నైట్ నుండి ఫుల్గా వర్షం పడుతుందండి కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది సరే అని చెప్పి సడన్గా బయలుదేరామన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే బయలుదేరి వెళ్తున్నాము ఇక్కడ మేము గాజల్పల్లి దగ్గరికి ఎంటర్ అయిపోయాము ఇక్కడ వచ్చి ఒక ఇయర్ వెళ్తుంది అనమాట ఇది అమ్మ వాళ్ళ విలేజ్ నుంచి వస్తుంది వాటరు నేను మీకు ఇక్కడ ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అలాగే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఇదంతా పాడైపోయిందండి ఈ ఇయర్లోనే ఇది థర్డ్ టైం అనమాట ఎయిర్ వెళ్తుంది సో ఫుల్గా వాటర్ అంతా ఉంది సో చూసారు కదా ఇక్కడ బ్రిడ్జ్ అయితే మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది దాన్ని వచ్చి కొద్దిగా ఇసుక మూటలు అవి వేసి పెట్టారు అంతే ఇప్పుడు మనము ఆ కొండపైకి వెళ్తున్నాం అనమాట అక్కడ మీకు దూరంగా కనబడుతుంది కదా సో ఆ కొండపైకి వెళ్తున్నాము అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అండ్ అలాగే ఇది వచ్చి అగ్గార్లు అనమాట వెళ్ళే దారిలో ఉంటుంది సో రిటర్న్ వచ్చేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ కనపడుతుంది కదా ఇది వచ్చి శివాలయం టెంపుల్ అనమాట సో కిందనే ఉంటుంది శివాలయము ఇది వచ్చి మనం ఇప్పుడు కొండపైకి ఎంట్రన్స్ అనమాట ఆంజనేయ స్వామి దగ్గరికి ఇది ఎంట్రన్స్ ఇక్కడ వచ్చి టోల్ గేట్ ఛార్జ్ చేస్తారనమాట ఎంత ఛార్జ్ చేస్తారు ఏమనేది అయితే నాకు కూడా తెలీదు ఇక్కడ తీసుకున్న తర్వాత నేను మీకు చెప్తాను ఎంత ఛార్జ్ చేస్తారు ఏమనేసి అక్కడ ముందర మీకు ఒక బోట్ కనిపిస్తుంది కదా సో అది వచ్చి మనకి ఏ టైంలో ఏ పూజలు జరుగుతాయి అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ ఇటుపక్క టోల్ గేట్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేస్తున్నారనమాట ఏ వెహికల్కి ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి టూ వీలర్కి ఆటోలకి టెన్ రూపీస్ అట్లా మెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు కార్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట టోల్ గేట్ ఛార్జ్ సో పైన కూడా మనకి ఏ పూజ ఏ టైంలో జరుగుతుందనేసి మొత్తం పర్టికులర్గా క్లియర్గా ఉందండి నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకోండి చాలా మంచిది అనమాట ఇందాక అక్కడ టోల్ గేట్ చేస్తారు కదా సో వాళ్ళని అడిగాను అనమాట లోపలకి మనకి కెమెరా ఆలో చేస్తారా అనేసి సో వాళ్ళు చెప్పారు అక్కడ గర్భగుడి లోపలికి ఆలో చేయరు బయట టెంపుల్ బయట అయితే మనం ఎంతవరకు అయినా వీడియో తీసుకోవచ్చు కానీ టెంపుల్ లోపల మనకి వీడియో అనేది ఆలో లేదనమాట కాబట్టి నేను మీకు అక్కడ చూపించలేకపోవచ్చు అండ్ అలాగే పైన మనకి త్రీ టెంపుల్స్ ఉంటాయండి వినాయక స్వామి శివుడి టెంపుల్ అండ్ అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటాయన్నమాట చాలా పైకి వెళ్ళాలి హండ్రెడ్ స్టెప్స్ అలా ఉంటాయన్నమాట అక్కడ వెళ్ళడం కుదురుతుందో లేదో తెలీదు కాబట్టి ముందుగానే అయితే నేను మీకు చెప్పలేను చూపిస్తాను అని చెప్పేసి టైం ఉంటే కనుక తప్పకుండా చూపిస్తాను టైం కుదరకపోతే నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడ మనం వెళ్తుంటే కనుక చాలా బాగుందనమాట చిన్న ఘాట్ రోడ్డు చాలా బాగుంది వెళ్ళడానికి జర్నీ అయితే సో తప్పకుండా మీరు అందరూ కూడా వచ్చి ఎవరైనా దర్శనం చేసుకుని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా దర్శించుకోండి సో చూసారు కదా ఇప్పుడు పైకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ మనకి రైట్ సైడ్లోనే ఇక్కడ తలనీలాలు అనేది ఇస్తామన్నమాట మనకి మెయిన్ టెంపుల్ వచ్చి అక్కడ కనబడుతుంది కదా ఇది మెయిన్ టెంపుల్ మనకి దాని ఎంట్రన్స్ వచ్చి ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడ మనకి ఎక్కడా లేనన్నీ కోతులు అనేవి ఉంటాయి అన్నమాట చాలా ఉంటాయండి ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ మనకి ఇక్కడ కోతులు అనేవి కనబడుతూ ఉంటాయి అండ్ అలాగే మనకి వెహికల్ పార్కింగ్ వచ్చి ఇక్కడ పక్కనే అనమాట సో జనాలు ఎవ్వరు లేరు చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా నేను ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా అని చెప్పి పూజ సామాగ్రి కూడా ఏవి తీసుకురాలేదు బట్ ఇక్కడైతే షాప్స్ ఏవీ లేవు క్లోజ్ చేస్తున్నారు కరోనా టైం కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చి ఎంట్రన్స్లోనే మనకి పెద్ద విగ్రహం అనమాట ఆంజనేయ స్వామిది దాని బ్యాక్ సైడే మనకి కోనేరు అనేది ఉంటుంది అక్కడ దూరంగా చూడండి టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి చాలా కోతులు అనేవి కనబడుతున్నాయి కానీ అవి ఇంతవరకు ఏ ఒక్క మనిషిని కూడా అంటే హామ్ చేసినట్టు నాకైతే తెలియదు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ టెంపుల్కి అనేది వస్తుందని కదా నాకు తెలిసినంతవరకు ఎప్పుడూ అలా జరగలేదన్నమాట ఇప్పుడు ఇక్కడ మేము కోనేరు లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ట్యాప్లో వాటర్ అవి వస్తుంటాయి కదా సో కొద్దిగా తల మీద చల్లుకొని అప్పుడు దేవుడి దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ లోపలికి వెళ్తున్నాం అనమాట ఈ వాటర్ని తాగుతారు చాలా మంచిది హెల్త్కు మంచిది అలాగే మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు కనుక ఉంటే అంటే మనకి ఏవైనా లేపనం అవి రాసుకుంటూ ఉంటాం కదా శరీరం పైన అలాంటి వాటికి ఈ వాటర్ని మిక్స్ చేసుకొని రాసుకుంటే కూడా చాలా మంచిదండి ఎప్పుడు కానీ ఈ కోనేరు ఇంకిపోయింది అనేదే లేదు అలాగే ఇక్కడ కాళ్ళు కడగకూడదనమాట ఇవి తీర్థం తాగేటివి కదా సో కాళ్ళు అనేవి కడగకూడదు ఇంకా లేట్ చేయకుండా దర్శనకైతే వెళ్ళిపోయాము మేము వచ్చి తమలపాకుల అర్చన చేయించామన్నమాట సో ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం అనమాట తమలపాకుల అర్చన సో అది చేయించాము అది చేయించి బయట వచ్చి ఇలాగ కూర్చొని ప్రసాదం తింటున్నప్పుడు కోతులు వచ్చాయి సో పిల్లల చేత వాటికి ప్రసాదం ఇప్పించామన్నమాట చాలా బాగా తీసుకొని వెళ్ళిపోతున్నాయి అండ్ అలాగే దర్శనం అయిపోయి బయట వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము బయట పెద్దదిగా ఉంది కదా ఆంజనేయ స్వామి విగ్రహము అక్కడికి వచ్చాము ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగా వచ్చాయన్నమాట ఫొటోస్ కూడా ఇక్కడ మామూలుగా అయితే చిన్నది ఉండేదండి నా చిన్నప్పుడు అయితే ఇంత పెద్ద విగ్రహం లేదు ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టారనుకుంటా అంతకుముందు అయితే చిన్న విగ్రహాలు ఉండేవి అవి కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అలాగుండేదనమాట కోనేరు కూడా నా చిన్నప్పుడైతే తామరపాకులతో బాగా ఫుల్ తామర పువ్వులతో నిండుకు ఉండేది ఇప్పుడైతే తామర పువ్వులు అవేవి లేదు విగ్రహం కూడా వేరే ఉండేదన్నమాట లోపల కోనేరు లోపల ఉన్న విగ్రహము సో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అది కూడా ఫోటో స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అండ్ అలాగే ఇంకా ఫైనల్గా బయలుదేరిపోయాము కోనేరులో వాటర్ తీసుకొని ఇంకా అనమాట ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా అవి పైకి వెళ్తాయి అనమాట ఇంకా కొండపైకి అక్కడ ఇంకా త్రీ టెంపుల్స్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చి వినాయక స్వామి రెండోది వచ్చి శివాలయము అండ్ మూడోది వచ్చి అయ్యప్ప స్వామి అనమాట అక్కడ సెకండ్ది వచ్చి శివుడి టెంపుల్ ఉంది కదా అక్కడ నుండి కింద శివుడి టెంపుల్ వరకు స్వరంగ మార్గం ఉందండి కొందరు అలా అంటారు ఇంకొందరు వచ్చి డైరెక్ట్గా స్వర్గంకే దారి ఉంది అని చెప్పేసి అంటారు అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలీదు నా చిన్నప్పటి నుంచి అది వింటున్నాను అనమాట ఇక్కడ గోశాల దగ్గరకు వచ్చాము కొద్దిసేపు అక్కడ గోశాల దగ్గర ఉన్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరేశామనమాట ఇక్కడ వచ్చి చూసారు కదా ఫోటో ఆంజనేయ స్వామి కొండని తీసుకొస్తుంటే కొద్దిగా కొండ విరిగి కింద పడిపోతున్నట్టు ఫోటో ఉందన్నమాట ఇక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయి అలాగే మనము ఒక టూ త్రీ డేస్ వచ్చి ఉండడానికి కూడా ఉన్నాయన్నమాట అలాగ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రతి నెల పౌర్ణమికి చాలా ఘనంగా ఉత్సవం జరిగిన విధంగా జరిపిస్తూ ఉంటారండి అలాగే కార్తీక పౌర్ణమికి ఇంకా ఎక్కువగా ఉంటుందనమాట అనమాట జనాలు రద్దీ కానీ లేకపోతే ఒక బ్రహ్మోత్సవం అని చెప్పచ్చు అలాగా జరుగుతూ ఉండేది బట్ ఇప్పుడు కరోనా టైం వల్ల మనకి అంత గ్రాండ్గా లేదు జనాలు కూడా అస్సలు లేరనమాట ఇందాక నేను మీకు క్లియర్గా చూపించలేదు కదా సో ఇక్కడ వచ్చి తల్నీలాలు ఇస్తారు ఇక్కడ చూడండి పైనుంచి కిందకు చూస్తుంటే వ్యూ చాలా బాగుందనమాట ఇక్కడ ఆగి మీకు చూపిద్దామంటే టైం లేదు సో ఎందుకంటే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళాలి అక్కడ అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి టైం లేదని చెప్పి ఇంకా ఆగకుండా వచ్చేసామన్నమాట కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు కూడా అంతే బాగుందనమాట ఇక్కడ జర్నీ వచ్చి చిన్న ఘాట్ రోడ్ లాగా ఉంది కదా కాబట్టి బాగుంది ఎంజాయ్ చేశాము అలాగే ఇందాక దర్శనంకి వెళ్ళినప్పుడు పూజారి గారిని అడిగాను ఈ టెంపుల్ గురించి ఏమైనా కొంచెం చెప్పండి స్వామి అని చెప్పేసి సో పూజారి గారు చెప్పారనమాట ఆయన చెప్తుంటే నేను వాయిస్ రికార్డ్ చేశాను పూజారి గారు ఏం చెప్పారు ఏంటి అనేది ఆయన మాటల్లోనే వినండి అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం యొక్క చరిత్ర చెప్తున్నాను ఆంజనేయ స్వామి వారు త్రైతాయుగంలో హిమాలయాల నుంచి లంకకు సంజీవిని పరతాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చేసరికి భగవత్ సంకల్ప బలం వల్ల ఆ యొక్క పర్వతంలోని కొంత భాగం విరిగి పడదని అని చెప్తారనమాట అలా విరిగిపడ భాగమే పూర్తి కొండ అని చెప్తారు అందుకే దీనికి అర్ధగిరి అని పేరు వచ్చింది అర్ధగిరి అంటే సామాన్యంగా తెలుగులో అరకొండ అంటారు అలా విరిగిపడ కొండలో సంజీవకరణి విశల్యకరణి సంధానాన్ని రకరకాలైన వనమూలికలని ఉండేవి అని ఇది జరిగి కొన్ని యుగాలు గడిచిపోయేసరికి యొక్క వాతావరణం యొక్క ఆటుపోట్లకు తట్టుకోలేకుండా ఆ యొక్క వనమూలికలని అలాగే భూమిలోకి నిక్షిప్తమైపోయి పాతాళ గంగతో కలిసి జలధార రూపంలో స్వయంభూ పుష్కరిగా ఉద్భవించింది చెప్తారు అందువల్ల ఆ యొక్క తీర్థానికి సంజీవని మూలికా ప్రభావం ఉంటుంది కాబట్టి సర్వరోగ నివారణ తీర్థంగా భావిస్తారు ఆ యొక్క తీర్థాన్ని ఈ యొక్క పుష్కరణీ తీర్థ ప్రభావం గమనించిన మహర్షులు ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని గమనించి ఈ క్షేత్రము స్వామివారి యొక్క వరప్రసాదం ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించారు అనమాట ఇక్కడ వీరాంజనేయ స్వామిని సప్తర్షలోకరైనటువంటి కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెప్తారు ఇక్కడ స్వామి అత్యంత పురాతనమైన స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు ఉత్తరముఖంగా ఉండే ఆంజనేయ స్వామి విజయకారకుడు ఈ క్షేత్రంలో విశేషంగా స్వామి ఆరోగ్య ప్రదాత పుష్కరిణి తీర్థం విశేషంగా పౌర్ణమిది అందు విశేషమైన ఫలితాన్ని అన్నమాట చంద్రుడు ఆ యొక్క ఔషధులకు అధిపతి కనుక పౌర్ణమి రోజు నుండి చంద్రుని యొక్క కిరణ ప్రభావం వల్ల ఆ యొక్క పుష్కరణీ తీర్థంలో ఉండే ఉన్నటువంటి ఔషధులు విశేషమైన శక్తితో భక్తులకు రెట్టింపుగా ఫలితాన్ని చేకూరుస్తాయని భక్తుల అవి విశ్వాసం అనమాట ఆ రోజు పౌర్ణమి తిథి ఎందు విశేషంగా భక్తజనము స్వామివారిని సందర్శించుకొని ఇక్కడే నిద్ర చేసి పుష్కరి తీర్థాన్ని సేవించి తీర్థంలో స్నానమాడి స్వామిని దర్శించుకొని మరుసటి దినము పాడ్యమతిథియందు బయలుదేరి ఇంటికి వెళ్తారు అన్నమాట అంతేకాకుండా ఈ యొక్క కొండ సంజీవని పర్వతంలోని భాగం కనుక ఈ కొండలో ప్రతి ఒక్క పదార్థము ఆ యొక్క ఔషధీ మూలికను కలిగి ఉంటుంది అని భక్తుల విశ్వాసం అందువల్ల ఈ యొక్క మట్టిని ఈ కొండలో ఉండే మట్టిని చర్మవ్యాధులు ఖండర సమస్యలు కలిగినటువంటి వారు తీర్థంలో కలిపి పూ రాసుకొని పురాతన ఆయుర్వేద పద్ధతి అంటే మృతికా స్నానం అంటారు దాన్ని ఆ విధంగా లేపనంగా రాసుకొని సూర్యరశ్మి పడే విధంగా అర్ధ గంట నుంచి ఒక గంట సేపు ఉండి ఆ తర్వాత స్నానం చేసుకొని భగవత్ తీర్థం తీర్థంలాగా తీసుకున్నారంటే ఆ యొక్క పుష్కరిణి తీర్థం ఔషధంలాగా పనిచేసి ప్రజల్ని మన శరీరాలని ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది భక్తుల విశ్వాసం సో విన్నారు కదా పూజారి గారి మాటల్లోనే ఈ గుడి చరిత్ర గురించి ఇంకా ఎవరైనా అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ని కనుక దర్శించుకోకుండా ఉన్నట్టయితే తప్పకుండా వచ్చి దర్శించుకోండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూసారు కదా స్టోను డాలరు సో ఆ డాలర్ వచ్చి మనము సిల్వర్ చైన్స్కైనా వేసుకోవచ్చు లేకపోతే గోల్డ్ చైన్కైనా వేసుకోవచ్చు అంట ఆ డాలర్ వచ్చి ఎప్పటికీ కానీ విరిగిపోకుండా ఉంటుందంట కానీ నేను వచ్చి అది వద్దు అని చెప్పేసి రాగి ఉంటుంది కదా సో రాగిది తీసుకున్నాను పిల్లలు నోట్లో పెట్టుకున్నా కానీ రాగి మంచిది కదా సో అది తీసుకున్నాను అనమాట అది కూడా ఒక పక్క ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది ఇంకొక పక్క వచ్చి శ్రీచక్రం ఉంటుందన్నమాట అలాంటిది తీసుకున్నాను ఇంతకుముందు మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ షాప్స్ లేవు కానీ ఇప్పుడు పెట్టుకొని ఉన్నారనమాట కిందనే పెట్టుకున్నారు షాప్స్ కూడా వీళ్ళ వైఫ్ కూడా అటుపక్క పూజ సామాగ్రి అవి పెట్టుకొని ఉన్నారు సో పూజ సామాగ్రి మనం తెచ్చుకోలేదని ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అలాగే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఆంజనేయ స్వామి ఫోటో ఉంది శ్రీచక్రం ఉన్న రాగి రేకు ఉంది ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట మనం ఏం కావాలన్నా ఇబ్బంది లేకుండా అంకులు చాలా ఫ్రీగా చూపించారు సో మాకు కావాల్సినవి అనమాట చేతికి కట్టుకోవడానికి దారాలు కీ చైన్స్ అవి తీసుకున్నాము ఇంకా రిటర్న్ బయలుదేరేశామనమాట ఇంటికి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందులో తమలపాకులు అర్చన చేయించాము ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారి మధ్యలో అగ్గార్ల టెంపుల్ ఉంది కదా సో అక్కడ కూడా వెళ్ళి నమస్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరాము సో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కే బాయ్ బాయ్